వెల్కమ్ టు స్పెషల్ టైం. నేడు మేడే, కష్టజీవుల పండగ రోజు, శ్రమ దోపిడీపై కార్మిక వర్గం నినాదించిన రోజు, చెమట చుక్కలు నిప్పుర వల్ల ఎగిసిన రోజు, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా శ్రామిక వర్గం పిడికిలెత్తిన రోజు, కండలు కరిగించడంలోనే జీవన సౌందర్యాన్ని చూసే కష్టజీవులు దోపిడీ వర్గంపై తిరగబడి హక్కులు సాధించుకున్న రోజు, మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ గురించి తాము ఆలోచించుకునే రోజు. దీన్ని కొందరు ఉత్సవంగా జరుపుతున్నారు, మరికొందరు దీక్షా దినంగా పాటిస్తున్నారు. అసలు మేడే అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి? పెట్టుబడిదారి ప్రపంచానికి పుట్టినిల్లైన అమెరికాలో 132 ఏళ్ల క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమించారు, తరతరాల దోపిడీపై తిరుగుబాటు చేశారు. పెట్టుబడిదారుల దమనకాండలో చెందిన కార్మికుల వెచ్చని నెత్తురే కేతనమై ఎగిసింది. అది 1886 అమెరికాలో కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న రోజులు. కార్మికులు రోజుకి 18 నుండి 20 గంటలు పనిచేయాల్సిన దోపిడీ కాలం అది. పారిశ్రామిక విప్లవం ప్రారంభ రోజుల్లో శ్రామికులు బానిసల్లా శ్రమించేవారు. పారిశ్రామికవేత్తలు అధిక లాభాల కోసం చిన్నపిల్లలను మహిళలతోనూ ఫ్యాక్టరీల్లో పనిచేయించేవారు. ప్రశ్నించేవారే లేని కాలం అది. పెట్టుబడిదారి దోపిడీపై శ్రమజీవుల్లో అగ్గిరాజుకుంది. కార్మిక వర్గ చైతన్యం వెల్లువిరిసింది. రోజుకి 8 గంటల పని విధానం కోసం కార్మిక లోకం కదిలింది. 1886 మే 1 అమెరికాలోని చికాగో నగర వీధుల్లో కార్మికులు కదం తొక్కారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 6 కార్మికులు నేలకొరిగారు. ఈ దారుణ హత్యకాండకు నిరసనగా మే 4 కార్మికులు సభ నిర్వహించారు. ప్రసంగాలు సాగుతున్న సభ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ గొడవలో పోలీసు చనిపోయాడు. అది సాకుగా తీసుకొని నిరాయుధులైన కార్మికులపై పోలీసులు తుపాకులతో స్వైర విహారం చేశారు. ఈ ఘటనలో 4 కార్మికులు నేలకొరిగారు, మరెందరో గాయపడ్డారు. ఆ మార్కెట్ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిసిపోయింది. శ్రమజీవుల నెత్తుటి దారల్లోంచి పురుడు పోసుకున్న అరుణ పతాక ప్రపంచ కార్మిక స్వేచ్ఛా దినోత్సవమే నిలిచింది. ఆ రోజే మేడేగా ప్రసిద్ధికెక్కింది. శ్రామిక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదన్నాడు శ్రీశి. కానీ 132 ఏళ్లుగా కార్మిక దినోత్సవం జరుగుతున్నప్పటికీ మరి కార్మికుల జీవితాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చోటు చేసుకోలేదో ఒకసారి కనుక్కున్నాం ఇక్కడ. దాదా 30 ఏళ్ళ నుంచి ఇచ్చా వస్తున్నావా? ఈ జీవితంలో ఎట్లాంటి మార్పులు జరిగినాయి? అసలు 30 ఏళ్ళ నుంచి ఇచ్చా వస్తున్నావు, మరి నీ జీవితాలు ఏమైనా మారినాయా? ఎంత సంపాదిస్తున్నావే? ఇన్నేళ్ళ స్వతంత్ర భారతంలో కూడా ఇంకా రోజుకు 200 సంపాదిస్తున్నాడు తాత. మరి ఇంత ఏంటో, ఇంకా శ్రామిక జీవితాలలో ఎలాంటి మార్పు జరగలే. ఇంకా ఈ ఆటోలు, ఈ రిక్షాలు ఇవన్నీ గురించి వచ్చినప్పుడు మీ జీవనం ఎట్లుంది? ఎవరికి అంటలేదు? ఆటోలు వచ్చినాయి అండి, ఆటోలు రిక్షాలు వచ్చినాయి. శ్రమనే నమ్ముకున్న ఇట్లాంటి మరి రిక్షా వాళ్ళ బతుకులో ఇప్పటికి కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శ్రమకు జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదో అన్నాడు మహాకవి శ్రీశ్రీ. సమాజగతిని పురోగతిని నిర్దేశించేదే శ్రామిక వర్గం. ఆ శ్రమే బండచాకిరిగా మారినప్పుడు ఏమవుతుంది? శ్రామికుడు దోపిడీకి గురైనప్పుడు ఏం జరుగుతుంది? కష్టించే చేతులు పిడికిళ్ళు బిగిస్తాయి, భూకంపాలు సృష్టిస్తాయి, ఉద్యమాలు పుట్టుకొస్తాయి. కొన్ని పురాణ గాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే ఒక చారిత్రాత్మకమైన చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి, ఈ చాకిరి మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా తృజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, ఇంకా 8 గంటలు రిక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. మనతో పాటు ఇక కార్మిక మన ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ వర్కర్ కూడా ఉన్నాడు. మరి కార్మికులంతా ఒకటే అన్నట్టుగా
మరి మా బతుకు చిత్రాలు కూడా ఏం మారలేదంటున్నాడు అన్న, ఎలక్ట్రీషియన్ అన్న, అన్న చెప్పన్నా. మేము ఎలక్ట్రీషియన్ హౌస్ వైరింగ్ చేస్తున్నాం అండి, గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి చేస్తే మా బతుకులు ఏ మాత్రం మారలేదు. ఎక్కడున్న బతుకులు అక్కడనే ఉన్నాయి. వింటోళ్ళ తడికి పోతే రేటు తక్కువ అంటారు, ఇంకోళ్ళ తడికి పోతే రేటు తక్కువ అంటారు. మళ్ళీ ఇవన్నీ ఓవంగా కూడా మేము పెద్ద ఎండల వర్క్ చేస్తున్నాం. మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఏది కూడా కల్పించలేదు, ఏం చేయలేదు. మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒకటి మాకు హెల్ప్ చేయాలి. మేము బతకలేకున్నాము. అవరు మళ్ళీ ఎంత అయినా ఎంత పని చేసినా కానీ పొద్దుంటే మాకుంటుంది, మాకుంటే పొద్దుంటలేదు. మా పేద బతుకులు అవుతున్నాయి. ఈ పేద బతుకులను ఆదుకొని మాకు అసంఘటిత కార్మికులకు ఒక చట్టరీత్య ప్రకారంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామన్న. ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ అంటేనే చాలా ప్రమాదకరమైన పని. మరి మీకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ప్రమాద బీమాలు అవి కొన్ని ఉన్నాయండి, వచ్చినాయి. అవి కొన్ని వచ్చినాయి. చేరడం లేదు, కొంతమందికి చేరుతాయి, కొంతమందికి చేరడం లేదు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇవి అందరికి చేరుతుందో అప్పుడే మాకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరు కూడా మరి సెర్వ్ చేసుకొని మాకు చేయాలని మేము కోరుతున్నామన్న. మా యూనియన్ తరఫున మేము అన్నీ అడ్జేస్తున్నామన్న. ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత అన్ని అన్ని కల్పించాలన్న, గవర్నమెంట్ అన్ని మాకు కల్పించాలన్న. సిద్దిపేటలో మనకి ఏమైనా అసోసియేషన్ ఉందా మీకు? ఏమైనా అసోసియేషన్ ఉంది మాకు. ఎంతమంది కార్మికులు ఉన్నారు? 500 మంది కార్మికుల దాకా ఉన్నాము. మేడే కార్మికుల పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం, కర్షకుల విజయానికి ప్రతీక. నెత్తుటి దారాలు కారుతున్నా, మన ఫిరంగులు మోగుతున్నా, మన గుండెల్లోకి తూటాలు దూసుకెళ్తున్నా, ఎత్తిన జెండా దించకుండా పోరాడిన దినమే మేడే. అందుకే కోట్లాది మంది కార్మికులకు నిజంగానే పండగ రోజు మేడే. ప్రపంచీకరణ వలన 100 సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడం లేదు. 1886లో ఆరంభమైన ఈ ఉద్యమం 100 ఏళ్ల పండగ జరుపుకుంది. ప్రపంచంలో 8 గంటల పని కోసం చేసిన పోరాటం పెట్టుబడిదారి వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాయి. ఆనాటి కార్మిక వర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మేడేనాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మిక వర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని, అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే. ఏ దేశంలోనైనా సమాజ పురోగతికి చోదక శక్తి కార్మిక వర్గమే. భారత్ లాంటి దేశాల్లో కార్మికుల పట్ల ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. పేదరికానికి కుంగిపోకుండా కష్టాలను భరించిన కార్మికుడు పిడికిలెత్తిన రోజు మేడే. ఈ మేడే స్ఫూర్తితో శ్రమజీవుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే శ్రామికుడు ముందుకు పోవాలన్నదే ఈ మేడే సందేశం. కార్మికుల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం, కర్షకులు సాధించిన విజయానికి సాక్ష్యం, మర ఫిరంగులు మోగుతున్నా, ముందు తూటాలు దూసుకుపోతున్నా, ఎత్తిన జెండా దించకుండా పోరాడిన దినమే ఈ మేడే. ఈ మేడే సందర్భంగా మరి మన కూలీలు, హమాలీల బతుకు చిత్రాలు ఎలా ఉన్నాయి? ఈ 130 ఏళ్ల పైబడిన పోరాటంలో, స్వాతంత్రంలో మరి వీళ్ళ జీవితాలు ఎలా మారాయి ఇప్పుడు కనుక్కుందాం. బాబు నమస్తే. ఎంతమంది ఉన్నారు కార్మికులు? 30 మంది ఉన్నారా? ఖాళీ ఇక్కడ ఈ ఏరియాలో పనిచేస్తున్నారు. మొత్తం సిద్దిపేటలో దాదాపు ఎంత మంది ఉంటారు? వాళ్ళు వేరే ఉన్నారు, మేము ఇక్కడ ఈ మార్కెట్ మీరు రోజు కూలీ ఎంత వస్తుంది? ఇంకా కూలీ అంటే చేసుకున్నతో ఆసాములు బండ్లు పెట్టే వాళ్ళు పెట్టే మేము నాటి పెట్టి కుప్పలు. అంటే రైతులు ఆసాములు రైతులు తీసుకొస్తేనే మాకు ఏం లేదు. రోజుకు 200-300 ఇంకా ఇన్ని పెరిగిపోతున్నాయి, అందరి జీతాలు పెరిగిపోతున్నాయి, ప్రపంచం ఇంత ముందు పోతుంది, అయినా మీ బతుకులు ఇంకా ఏం మారలేదు. ఇంకా గవర్నమెంట్ ఏం సాయం చేయాలి మీకు? హెల్త్ ఇన్సూరెన్స్ లో లేబర్ కార్డు ఎందుకు మీకు ఎవరు మీకు చేయించట్లేదు? మీకు
మాకు హెల్త్ లేవు, లేబర్ కాంట్రాక్ట్ లేవు. ఇప్పుడు మరి నాయకులంతా మీకు ఏం అసలు మీకు ఎలాంటి రేపు మేడే వస్తుంది కదా, మరి మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఏం కావాలంటే బెడ్రూమ్లు పెన్షన్ ఫెసిలిటీ ఏమన్నా మీకు కూడా పెన్షన్ కావాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని నాయకులంతా మీడియా రోజు వచ్చి అడవిడి చేసి కూడా మళ్ళీ పట్టించుకున్నారు కదా పార్టీ. ఎన్ని గంటలు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? ఇంకా ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు, 5 గంటల నుంచి సాయంత్రం 6:30 ఫైనల్ కింజిల్లు పెన్షన్లు కావాలనుకుంటున్నారు. ఎలాంటి సహకారం కావాలి? ఏం రిజిస్ట్రేషన్ లేవు మీకు కింజిల్లకు? అవి లేవు. ఇప్పుడు ఇవన్నీ మరి మాకు సహకారం కావాలంటే ప్రభుత్వం నుంచి మీకు పెన్షన్లు, మీకు కూడా భవన కార్మికులకు కూడా పెన్షన్లు కావాలని కోరుకుంటున్నారు అంతే ప్రభుత్వం నుంచి. ఇంకా ఆరోగ్య భద్రత ఇట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎండ ఈ మధ్యాహ్నం ఎండ పూటలు కూడా మీరు పనిచేస్తున్నారా? ఎండ సమయంలో కూడా మరి మీరు మీ భద్రత మీ మేస్త్రి చూసుకుంటాడా? ఈ బిల్డింగ్ లో కూడా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి కదా. ఇది ఇవాల్టి స్పెషల్ టైం, మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.